బీసీఎన్ఎస్ కి స్వాగతం. నేను సంధ్య. ముందుగా ముఖ్యాంశాలు. గోబెల్స్ ప్రచారంతో బీజేపీ ఎదగాలని చూస్తుందన్న మంత్రి హరీష్ రావు పటాచెరులో బూత్ స్థాయి కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న మంత్రి. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలో పలు అభివృద్ధి పనులు ప్రారంభించిన ఎంపీ వెంకటేష్ నేత. వరంగల్ రూరల్ వర్ధన్నపేట మండలంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే ఆరూరి రమేష్. ప్రజల జీవన ప్రమాణాలు పెంచేందుకు ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారన్న ఎమ్మెల్యే కేపీ వివేకానంద. కుకట్పల్లి కేపీహెచ్బీ కాలనీలో భారీ అగ్ని ప్రమాదం. మంటల్లో చిక్కుకున్న హార్డ్వేర్ షాప్, భారీ ఎత్తున ఆస్తి నష్టం. ఇక వివరాలకు వెళ్తే, కాంగ్రెస్ బీజేపీల గోబెల్స్ ప్రచారాన్ని తిప్పికొట్టాలని టీఆర్ఎస్ శ్రేణులకు మంత్రి హరీష్ రావు సూచించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో సోమవారం పటాన్చేరలో నిర్వహించిన బూత్ స్థాయి కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. గోబెల్స్ ప్రచారంతో అబద్దాల పునాదులపై బీజేపీ రాజకీయంగా ఎదగాలని అనుకుంటోందని ఆక్షేపించారు. 70 ఏండ్ల పాలనలో కాంగ్రెస్ బీజేపీలు పటాన్చేరకు కనీసం తాగునీళ్లు కూడా తీసుకురాలేకపోయాయని గుర్తు చేశారు. పటాన్చేరలో ఇండస్ట్రియల్ పార్క్, సుల్తాన్పూర్లో మెడికల్ డివైస్ పార్క్, ఉస్మానగర్లో 250 ఎకరాల్లో ఐటీ పార్కు, శివానగర్లో ఎల్ఈడీ పార్కు ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించారు. పటాన్చేరులో స్టేడియం, ప్రతి డివిజన్లో ఫంక్షన్ హాల్, 2 కోట్లతో పాఠశాల భవనం, చిన్నవాగు పెద్దవాగులపై 16 వంతెనలు నిర్మించామని పేర్కొన్నారు. పింఛన్స్ కానీ 24 కరెంట్ కానీ, ఈరోజు పరిశ్రమ కానీ మూతబడ్డ పరిస్థితి తెలంగాణ వచ్చే ముందు ఈరోజు పరిశ్రమలకు, గృహాలకు, వ్యవసాయ వాళ్ళ వేతనాలు కూడా పెంచి నెల వాళ్ళని కూడా చక్కగా చూసుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. సో ఇవన్నీ కూడా ఒకటొకటి మనం ముందుకు పోదాం. ఇంకా రోజు కూడా మనం మాట్లాడే విషయాలు చాలా ఉంటాయి. ఈరోజు మనకు కూర్చోండి, ఏ ఊరిలో లోకల్ కార్యకర్తలు, ఇదే ప్రకాశంలో 5 ఏళ్ల కింద టీఆర్ఎస్ పార్టీ గెలవక ముందు మంచిర్యాల కోసం ఎంత ఇబ్బంది ఉంటే, ప్రపంచవ్యాప్తంగా ఎల్ఈడీ పార్క్ కూడా మయూరి నగర్, మయూరి నగర్ కానీ ప్రతి దగ్గర చూస్తాం. ప్రజలు కష్టాల్లో ఉంటే ప్రజల దగ్గర మనందరం కూడా కలిసి కష్టపడదాం. ప్రతి కార్యకర్త కూడా భుజం భుజం ఆనందించుకోండి, ప్రతి ఇంటికి వెళ్దాం. మనం ఈ 15 రోజులు కష్టపడి మరి మన పట్టణ చెరువులు అభివృద్ధి చేసుకునే దిశగా, ప్రజలకు మరింత సేవ చేసే దిశగా అందరూ కలిసికట్టుగా కృషి చేద్దామని చెప్పి కూడా నేను కార్యకర్తలు కోరుతా ఉన్నాను. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలో పర్యటించిన ఎంపీ వెంకటేష్ నేత ఎమ్మెల్యే దివాకర్ రావు చింతపల్లి గ్రామం నుండి నాయకపుగూడ వరకు సిమెంట్ రోడ్ పనులను ప్రారంభించారు. పెద్దపల్లి పార్లమెంట్ సభ్యుడు బోర్లకుంట వెంకటేష్ నేత ఎమ్మెల్యే దివాకర్ రావు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, చింతపల్లి గ్రామం నుండి నాయకపుగూడ వరకు వెళ్లేందుకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని గుర్తించి, 4,48,23,000 నిధులతో బీటీ రోడ్డు నిర్మాణానికి నేడు శంకుస్థాపన చేశామని అన్నారు. కేసీఆర్ ఆజ్ఞ శిరస వహిస్తూ తెలంగాణ అభివృద్ధిలో భాగస్వామ్యం అవుతున్నందుకు ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. కళ్ళు బొల్లి మాటలు చెప్పే ఇతర పార్టీల మాటలను ప్రజలెవరు నమ్మరని అన్నారు. ఆ తల్లికి ఒక చీరిస్తే ఆ చిన్న రాజకీయం చేయడానికి, ఆ చిన్న రాజకీయం దేశంలో ప్రపంచంలో మార్పులు ఉన్న గ్రామాల రాసే రాతల వల్ల చెప్తూ ఇంకా భవిష్యత్తులో మంచి మంచి వార్తలు రాసి అంటే, ఈ ప్రభుత్వం తాను మరి అక్కడి ఏదైతే నలికి ఎంగడప్పటి నుంచి కూడా తెల్లారింది, సంవత్సరం దాటింది చేయలేకపోయారు. అది మళ్ళీ ఈరోజు మీకు మొదలు చెప్పడం చెప్పాం, ఎన్నో ఏళ్ళ నుంచి 99 నా గ్రామాల సంబంధం. దండపల్లి మండలానికి వస్తే, ఏ గ్రామమైనా సరే దండపల్లి మండలానికి వస్తే నా సొంత గ్రామానికి వచ్చినంత సంతోషం ఉంటుంది. మా గ్రామానికి ఏం చేస్తాం, మా మండలికి ఏం చేస్తారు, మా జిల్లాకి ఏం జీవితంలో మా ఎమ్మెల్యే గారికి, నాకు, మా నాయకులకు అడ్డమైంది కరోనా. కరోనా వల్ల కొన్ని కార్యక్రమాలు సమస్యలు రానివ్వండి, మేము దగ్గరుండి ఇప్పుడు అందరితో మాట్లాడుతూ
ఖచ్చితంగా రానున్నటువంటి కాలంలో ఈ ప్రాంతానికి అభివృద్ధి దిశగా మనం అడుగులేసి మీ అందరి దీవెనలు మళ్ళీ కావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను। రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజను ప్రభుత్వమే మద్దతు ధరతో కొంటుందని వర్ధనపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ అన్నారు। వరంగల్ రూరల్ జిల్లా వర్ధనపేట మండలంలోని దమ్మన్నపేట రామవరం గ్రామంలో నూతన ధాన్యం కొనుగోలు కేంద్రం మరియు డంపింగ్ యార్డును ప్రారంభించారు। గ్రామాలు అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలన్న ఆకాంక్షతోనే సీఎం కేసీఆర్ పల్లె ప్రగతి కార్యక్రమం చేపట్టారని అన్నారు। గతంలో కొనుగోలు ద్వారా ప్రతి గింజ ప్రభుత్వమే కొనుగోలు చేసి వారం 10 రోజుల్లోనే మరి వారి అకౌంట్ లో డబ్బులు వేసిన పరిస్థితి మీ అందరికీ తెలుసు। అదే విధంగా 10 రోజుల లోపు డబ్బు వచ్చే విధంగా మరి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ గ్రామాలు అభివృద్ధి చెందాలి, గ్రామంలో మౌలిక సదుపాయాలు ఉండాలి అని, ప్రతి గ్రామంలో ఒక శ్మశాన వాటిక నిర్మాణం చేపట్టాలి, ప్రతి గ్రామంలో మనం ఊడ్చిన రోడ్ల మీద ఉన్న చెత్తను డంపింగ్ యార్డ్లకు తీసుకుపోవాలని, మన గ్రామంలో కుద్బుల్లాపూర్ నియోజకవర్గం 126 జగద్గిరిగుట్ట డివిజన్ పరిధిలోని ఆర్టీకే వద్ద 65 లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించిన మోడల్ మార్కెట్ను ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ముఖ్య అతిథిగా పాల్గొని స్థానిక కార్పొరేటర్ కొలుకుల జగన్తో కలిసి ప్రారంభించారు। ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజల జీవన ప్రమాణాలు పెంచేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో మంత్రి కేటీఆర్ సారథ్యంలో టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు। ఈ మోడల్ మార్కెట్ అందుబాటులోకి రావడంతో ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు। కుకట్పల్లి కేపీహెచ్బీ కాలనీలోని రాందేవ్ ఎలక్ట్రికల్ అండ్ హార్డ్వేర్ షాప్ లో తెల్లవారుజామున అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది। సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేసేందుకు ప్రయత్నిస్తున్నారు। షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్ని ప్రమాదం సంభవించి ఉంటుందని పోలీసులు అనుమానం వ్యక్తపరిచారు। హార్డ్వేర్ షాపు కావడంతో లోపల ఉన్న ఎలక్ట్రికల్ ఉపకరణాలు, పెయింట్ డబ్బాలు, ప్లైవుడ్ ఉపకరణాలు ఉండడంతో మంటలు షాపులోని 3 అంతస్తుల్లో మంటలు వ్యాపించాయి। పై అంతస్తులో ఉన్న కుటుంబాన్ని సురక్షితంగా బయటకు తీసి వారి ప్రాణాలను కాపాడారు। ఇప్పటివరకు అగ్నిమాపక సిబ్బంది 5 నీటి ట్యాంకర్లు ఉపయోగించి మంటలను అదుపులోకి తీసుకున్నామని, దాదాపు 1,50,00,000 వరకు నష్టం జరగవచ్చని డీసీపీ వెంకటేశ్వర్లు అన్నారు। ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి మాకు నిచ్చెన రావటం జరిగింది। ఆ నిచ్చెనతోని దాదాపుగా 4 అంతస్తుల పైన ఉన్న టెర్రాసు మీద ఈ రామ్దేవ్ నలుగురు పైన కాపాడాలని చెప్పి వాళ్ళు ఆత్రాలది క్షేమంగా నలుగురు కూడా నిచ్చెన ద్వారా వాళ్ళ పైన తీసుకుని కిందకి రావటంలో వాళ్ళ నలుగురు కూడా సేవ్ అయినారు, వాళ్ళ ప్రాణాలు కాపాడుతుంది। బట్ దీంట్లో ప్రాథమికంగా ఎంక్వైరీ చేస్తే ఏంటంటే ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్ అయినట్టుగా దీని దాంట్లో ప్లైవుడ్ ఉంటుంది, పెయింట్స్ వాళ్ళంతా చెప్పేది అంటే 1:30 to 1:30 మధ్యలో జరగవచ్చని ప్రాథమికంగా వాళ్ళు రిపోర్ట్ ఇస్తున్నారు। బట్ ఫర్దర్ ఎంక్వైరీలో ఇన్వెస్టిగేషన్లో ఎంత డామేజ్ ఏమైంది అది ఏమి జీహెచ్ఎంసీ కార్మికులకు 3,000 వేతనం పెంచినందుకు 15,000 లోపు ఉన్న ఇంటి ట్యాక్స్లో 50% తగ్గించిన సందర్భంగా ఎల్బీ నగర్ నియోజకవర్గం చంపపేట డివిజన్ కార్పొరేటర్ సామ రమణారెడ్డి చంపపేట వార్డ్ ఆఫీస్ దగ్గర కార్మికులతో కలిసి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు। కేసీఆర్ గారు నాయకత్వం, కేటీ రామారావు గారు, కేసీఆర్ గారు చేసిన ఈ యొక్క మంచి పనులుగా సందేశం చేస్తున్నారు। మరి
దీపావళి సందర్భంగా తెలంగాణ మొత్తం హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరి మా ఎంప్లాయీస్ యూనియన్స్ కూడా పేరు నిలబెట్టిన ఘనత మా గౌరవ కేటీఆర్ గారిది, యువ నాయకుడు, డైనామిక్ లీడర్, ఒక సపాయన్న అన్న ఘనత గౌరవ కేసీఆర్ గారు దక్కింది. ఒక తెలంగాణలో అన్నిటికంటే ముఖ్యంగా శాంతిభద్ర హైదరాబాద్లో మురికి నాలను కాపాడుకుంటే వల్ల మా బల్దే ఎంప్లాయీస్ సఫాయకాలు కానీ సఫాయ కష్టకాలం ఉన్నా కానీ వాన వరదలకు వాళ్ళ కుటుంబాల సైతం సేవ చేసిన ఘనత బల్దే టీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి, డివిజన్ తరఫు నుంచి గౌరవ ముఖ్యమంత్రి కేటీఆర్ గారికి, అదేవిధంగా బల్దే ఎంప్లాయీస్కు మా ఒక కార్మికులందరూ కూడా ధన్యవాదాలు చెప్తూ ముగిస్తాం. కూకట్పల్లి నియోజకవర్గంలోని మూసాపేట డివిజన్లో కార్పొరేటర్ తుమ్ము శ్రవణ్ కుమార్ ఆధ్వర్యంలో సఫాయి కార్మికులకు మిఠాయిలు పంపిణీ చేసి ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. అదేవిధంగా అల్విన్ కాలనీ డివిజన్లో కార్పొరేటర్ దొడ్ల వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్, పూలపాలక శాఖ మంత్రి కేటీఆర్ చిత్రపటాలకు పాదాభినందనం చేసి అనంతరం పారిశుద్ధ్య కార్మికులతో కలిసి ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. దాదాపు 2000 మంది భారీ ర్యాలీ నిర్వహించి కేసీఆర్, కేటీఆర్ చిత్రపటాన్ని ఊరేగింపు నిర్వహించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్ మాట్లాడుతూ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పేదల పాలిట దేవుడుగా నిలిచారన్నారు. దేవుడు కేసీఆర్ గారు ఇలా ఇచ్చిన వరం 10 ఏళ్ళ నుంచి ఎవరు చేయించో, ఏళ్ళ నుంచి ఎవరు చేయింది, 6 సంవత్సరాల్లో కార్మికులకు, జీహెచ్ఎంసీ కార్మికులకు ఒక 10,000 రూపాయలు పెంచింది ఇప్పటి వరకు. తర్వాత 15,000 టెక్సీలకు, ఈ బుద్ధ బాధ్యతలకు ఇప్పటిదాకా నా డివిజన్ లో ఒక 3,000 మందికి ఇచ్చినాం, ఇంకా 3,000-4,000 మంది ఉన్నారని చెప్పి మేము 3,000 కాకపోతే 5,000 తీసుకోమని చెప్పి కేటీఆర్ చెప్పడం జరిగింది. అందరూ ఫ్యామిలీ మెంబర్స్ ఈ సేవలో ఆధార్ కార్డులు రాషన్ కార్డుతాయి. మా తెలంగాణ దేవుడు ఇలా ప్రతి కుటుంబానికి ఏదో ఒకటి చేసాడు. రైతు సాధిపోపారా కానీ ప్రతి ఒక్క విషయంలో కూడా ఆయన ఎంతో సేవలు చేసాడు. మా దేవునికి నేను పాదాభివందనం చేసి మా కేసీఆర్, కేటీఆర్ గారికి, మా ఎమ్మెల్యే గారికి పాదాభిషేకం చేస్తున్నా. తర్వాత మా కేటీఆర్కు, మా కేసీఆర్కు మేము పాదాభిషేకం చేసినాం. కూకట్పల్లి నియోజకవర్గం బాలానగర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డివిజన్ అధ్యక్షుడు ఎడ్ల ప్రభాకర్ అధ్యక్షతన ఆదివారం సాయంత్రం డివిజన్ కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా టీపీసీసీ అధికార ప్రతినిధి సత్యం శ్రీరంగం పాల్గొని కార్యవర్గ సభ్యులకు నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా సత్యం శ్రీరంగం మాట్లాడుతూ బాలానగర్ డివిజన్లో కాంగ్రెస్ పార్టీ నాయకులంతా ఐక్యంగా పనిచేసి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరవేయాలని పిలుపునిచ్చారు. వైస్ ప్రెసిడెంట్ బాలనగర్ డివిజన్ మహిళా రూపాయలు సగం తగ్గిస్తామని చెప్పి చెప్పాడు. మొన్న అకాల వర్షాలకి గురైన 10,000 రూపాయలు అందరూ వాళ్ళు మీ సేవలు అప్లై చేసుకుంటే మేము ఇస్తామంటారు. ఇవన్నీ బోటకు దొంగ మాటలు. కేటీఆర్ గారు మీకు దమ్ముంటే నాకు ఒక వీడియో వచ్చింది మీకు చూపిస్తాను ఎంత దారుణం అంటే. ఈ వీడియోలో కంపెనీలో ఇది మీ మొత్తం కంపెనీలో కూకుట్పల్లిలో బాలానగర్ డివిజన్లో కార్పొరేటర్, కార్పొరేట్ డ్రైవరు, లోకల్ స్థానిక టీఆర్ఎస్ నాయకులు ఒక కంపెనీలో జనాలందరూ పిలిచి కంపెనీలో 10,000 రూపాయలు పంపుతున్నారు. ఈ వీడియో మీకు మీడియా మిత్రులకి ఇస్తా. జీహెచ్ఎంసీ కార్మికులకు 3,000 వేతనం పెంచినందుకు 15,000 లోపు ఉన్న ఇంటి ట్యాక్స్లో 50% తగ్గించిన సందర్భంగా ఐఎస్ఎన్ డివిజన్ కార్పొరేటర్ సామా స్వప్న సుందర్ రెడ్డి, యాకత్పుర నియోజకవర్గ ఇన్ఛార్జ్ సామా సుందర్ రెడ్డిల ఆధ్వర్యంలో సింగరేణి కాలనీ బవాచి చౌరస్తాలో కార్మికులతో కలిసి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. వాళ్ళందరినీ కూడా డైరెక్ట్ అకౌంట్లోకి 10,000 రూపాయలు ఇస్తారనే విషయాన్ని నిన్న పెద్దలు కేటీఆర్ గారు చెప్పడం జరిగింది. అసలు చెబుతూ కేటీఆర్ గారు నిన్న ఈ 3 కూడా అందరికీ పేద ప్రజలందరికీ చేసి పాలాభిషేకం కేటీఆర్ గారికి, కేసీఆర్ గారికి పెద్దలకు పాలాభిషేకం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన పేరు పేరున పెద్దలందరూ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు చేశారు
కార్మికులకి శానిటేషన్ సిబ్బందికి వాళ్ళందరికీ కూడా పెద్ద ఎత్తున కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి కృతజ్ఞతలు. బాధితులకు కొంతమందికి ఏదో కొన్ని దగ్గర అందలేదు అనేసి తెలియడంతో కేసీఆర్లకు కానీ ఇరవై రోజులకు కూడా కేసీఆర్ గారు ఆయురాధన ఉండాలని చెప్పేసి కోరుకుంటూ జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్. అనపర్తి నియోజకవర్గంలో పేకాటలపై అనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డిపై దుష్ప్రచారాల గురించి రంగంపేట మండలం వైఎస్ఆర్సీపీ నాయకులు కొల్లేటి ఇజ్రాయిల్ మీడియాలో వివరణ ఇస్తే ఆయనపై విమర్శలు చేయడం రత్నబాబు మానుకోవాలని రంగంపేట మండలం వడిసలేరు స్కూల్ చైర్మన్ కొల్లం వెంకటరమణ హెచ్చరించారు. కొల్లేటి ఇజ్రాయిల్ గురించి మాట్లాడే స్థాయి నీకు లేదని అన్నారు. మన అనపర్తి ఎమ్మెల్యే గారు అయినటువంటి శ్రీ సత్యసూర్యనారాయణ రెడ్డి గారి మీద అసత్య ప్రచారాలు కొన్ని చేయడం జరిగింది. పేకాట కోసం దుష్ప్రచారం చేయడం, ఆయన మీద పేకాటలో డబ్బులు సంపాదించారని అటువంటి వ్యాఖ్యలు ఇక్కడెక్కడ కూడా కనిపించలేదండి. ఓడిపోవడానికి సిద్ధంగా ఉన్నాడని మేమంతా కూడా కరంగా అతనే ఒప్పుకున్నాడండి, క్లారిటీ ఇచ్చాడు. ఇస్రాయల్ గారు మమ్మల్ని ఒక వార్డు నెంబర్గా కూడా గెలిపించడానికి అవకాశం ఇచ్చేలా లేడని, అతనికి అంత క్లారిటీ ఉన్నప్పుడు మళ్ళీ అతనండి మాటలు మాట్లాడకూడదండి. మీరు సిద్దిపేట జిల్లా కుహేడ మండలం బస్వాపూర్లో దళితులకు చెందిన సుమారు 40 ఎకరాల భూమి కోర్టు వివాదంలో ఉన్నప్పటికీ అక్రమంగా ఇతరులకు పట్టా పాసు పుస్తకాలు జారీ చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ హుస్నాబాద్ సిద్దిపేట ప్రధాన రహదారిపై గ్రామానికి చెందిన దళిత రైతులు బైఠాయించి ధర్నా, రాస్తా రోకో నిర్వహించారు. విషయం తెలుసుకుని ఘటనా స్థలానికి చేరుకున్న స్థానిక తహసీల్దార్ రుక్మిణి 40 ఎకరాల భూమి వివాదంపై విచారణ జరిపించి పట్టా పాసు పుస్తకాలు రద్దు చేయించేలా పై అధికారులకు సిఫార్సు చేస్తారని హామీ ఇచ్చిన దళిత రైతులు ఆందోళన విరమించలేదు. తమ భూమి సమస్య పరిష్కారం అయ్యేంత వరకు దీక్షా శిబిరం వద్ద ఆందోళన కొనసాగిస్తామని తేల్చి చెప్పారు. అది మీకే వదిలి పెడుతున్నాం మేడం. మీరు ఇప్పుడు ఇప్పటికిప్పుడు ఆర్టీఓ గారితో మాట్లాడి దీని మీద ఏందనేది ఒకవేళ గ్రామసభ పెట్టి అప్పుడు ఉన్న పటవారి కుక్కల బాలమ్మ కేసు ఉపసంహరించుకుంటానని చెప్పి రాసిచ్చి ఇప్పుడు తెలుపుతున్నాం. తాతలు ముత్తాతలు చనిపోయారు ఒక 10 ఏండ మమ్మల్ని ఎప్పుడు అనగదొక్కుంటేనే ఎప్పుడు మేము వాళ్ళ కింద నీచ బతుకులు బతకాలనే ఆలోచన తొక్కుకుంటారని చెప్పేసి ఈ రోజు మేము ఈ కార్యక్రమాన్ని పూనుకున్నాం. రక్షించాలి పేద రైతులు. ప్రకృతి వనాలు పల్లెల్లో ప్రకృతికి ప్రగతికి నిదర్శనంగా సుందరంగా తీర్చిదిద్దాలని మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ విపి గౌతమ్ అన్నారు. తొర్రూరు మండలంలోని వెల్లికట్ట పల్లె ప్రకృతి వనంలో జరుగుతున్న గ్రామీణ ఉపాధి హామీ పనులను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పనుల వెనకబాటు అలసత్వంపై కలెక్టర్ సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం పరిచారు. పెండింగ్లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. 360 జర్నలిస్ట్ స్థాయి నుండి ఎమ్మెల్యేగా ఎదిగిన రఘునందన్ రావును గచ్చిబౌలిలో ప్రెస్ మీట్లో తెలంగాణ జర్నలిస్టులు ఘనంగా సన్మానించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ జర్నలిస్టులకు కష్టసుఖాల్లో సహాయ సహకారాలు అందిస్తారని, ఏ అవసరం వచ్చినా సంప్రదించండి అన్నారు. అనంతరం బీజేపీ కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీజేయు జర్నలిస్టులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. దయచి నన్ను అన్యదా భావించొద్దు, ఏదో రాజకీయ నాయకుడిగా రూపాంతరం చెందిన అని చెప్పి ఇంకొక రకంగా నన్ను దూరం చేయొద్దని మీడియా మిత్రులందరూ కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. ఆ ఛార్జ్ దేనికోసం అంటే ఆ బస్టాండ్ లో ప్యాసింజర్స్ కి మౌలిక వసతులు ఇవ్వడానికి దుబ్బాక అంతా మీరు వదిలేసి చెడగొట్టి విడిచిపెట్టి మీరు పాత బస్టాండ్ అని ప్రస్తావించిన దుబ్బాక బస్టాండ్ లోనే కోసం వచ్చిన డబ్బులుంటే దర్పిటలు చేయాలని నేను భావిస్తలేను. బట్ దాన్ని ఎట్లా ఎక్స్పాండ్ చేయాలి, దాన్ని ఎట్లా అధునాతనంగా మార్చాలి, అక్కడ ప్యాసింజర్స్ కి సదుపాయాలు ఎట్లా తీసుకురావాలి, దుబ్బాక బస్టాండ్ 2020 ఎలక్షన్స్ అప్పుడు ఎట్లుంది, 2023 ఎన్నికలప్పుడు ఎట్లుంటదని, దుబ్బాక బస్టాండ్ 2020, దుబ్బాక బస్టాండ్ 2023 అని మళ్ళీ మీరు సెల్ఫీలు తీసుకునే. వారు చేసిన యుద్ధం మామూలు యుద్ధం కాదు, అధికార పార్టీ ఎన్ని కుయుక్తులు పన్నింది.
పవిత్ర కార్తీక మాస ప్రారంభాన్ని పురస్కరించుకుని తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలు గోలింగేశ్వర ఆలయం భక్తులతో కిటకిటలాడింది. కార్తీక మాస తొలి సోమవారం సందర్భంగా పవిత్ర స్నానమాచరించి ఆలయానికి విచ్చేసిన భక్తులు కోవిడ్ నియమాలు పాటిస్తూ గోలింగేశ్వరుని దర్శించి తరించారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని నర్సంపేట రహదారిలో అనుమతులు లేకుండా నిర్మాణం చేపట్టిన ఇండ్లను మున్సిపల్ సిబ్బంది కూల్చివేశారు. అధికారులు ఇండ్లను కూల్చివేసేందుకు ప్రయత్నించగా బాధిత కుటుంబ సభ్యులు తమ ఇండ్లను కూల్చకుండా అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు బాధితులకు వాగ్వివాదం చోటు చేసుకుని ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఆందోళన చేస్తున్న వారిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు పోలీసులు. తమకు న్యాయం చేయాలని బాధితులు కోరారు. చిరంజీతో సహా మొదలు పెట్టే ఒకరి కలిసి ఒకరి కట్టాలంటే రూపాయి మంది కట్టలేము. తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గం గండేపల్లి మండలంలోని నీలాద్రిరావుపేట గ్రామంలో పుష్కర కాలువపై నిర్మించిన బ్రిడ్జి వలన రాకపోకలకు తీవ్రంగా అంతరాయం కలుగుతుందని జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పాటం శెట్టి సూర్యచంద్ర ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ప్రజా నిరసన దీక్ష చేపట్టారు. ఈ సమస్యపై అధికారులు స్పందించి బ్రిడ్జి వెడల్పు చేసే ప్రజలు సమస్యలు తీర్చాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ మధ్యలో వచ్చిన పుష్కర కాలువ మీద ఆనాటి ఆమె బ్రిడ్జ్ నిర్మించడం జరిగింది. కష్టాలు పడుతూ అధికారుల్ని ప్రజాప్రతినిధుల్ని ఇచ్చిన నేటికి సమస్య పరిష్కరించలేదు. కూడా వ్యవసాయం చేసుకునే రైతాంగ వాటికి ఒట్టిగడ్డి మేట్లు వేసుకుంటారు గ్రామాల్లో, అటువంటి ఒట్టిగడ్డి కూడా తెచ్చుకోలేని పరిస్థితి పండించి ఈ బ్రిడ్జ్ యువతల అంబులెన్స్ ఆగిపోయే పరిస్థితి, ఆ పేషెంట్ని కానీ గర్భిణికి రాని నిరుపయోగమైన బ్రిడ్జ్ నిర్మించి మరి 2019 ఎన్నికల్లో మరి శ్రీ జ్యోతిల్ నెహ్రూ గారు 2019 ఎన్నికల్లో ప్రజలందరికీ గెలిచేశారు. గెలిచి 18 మాసాలు అయింది. ప్రశ్నిస్తా ఉన్నాం ప్రజలందరి తరఫున, చేస్తా ఉన్నారు మీరు నాడు ప్రజల్లో మీరు కష్టాలు తిరిగి మరి వాస్తవాలు. నవభారత్ నిర్మాణ్ యువసేన జిల్లా అధ్యక్షుడు మొట్టు శ్రీధర్ తన మిత్రుడు చిరంజీవితో కలిసి సదాశివపేట మండలం బొబ్బిలిగామ గ్రామంలో ఉపాధి నిమిత్తం వేరే రాష్ట్రాల నుండి వచ్చిన 20 వలస కూలీల కుటుంబాలకు శీతాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని దుప్పట్లను అందజేశారు. పక్కవాడిని ఆదుకొని సహాయ సహకారాలు అందించేందుకు సామాజిక సేవలో యువతరం ముందుకు రావాలని మొట్టు శ్రీధర్ ఆకాంక్షించారు. ఈరోజు నైట్ చూసుకుంటా ఉంటే మనకు చలి పెడతా ఉన్నది కాబట్టి ఈనాడు రాజేందర్ అన్న గారి కథనానికి స్పందించి మరి ఈ పిల్లలకు దుప్పట్లను పంచాలనే ఉద్దేశంతో రావడం జరిగింది. మరి వీళ్లకు తోచిన సహాయం చేద్దామనే ఉద్దేశంతో ఒక 20 కుటుంబాలకు 20 దుప్పట్లను అందించడం జరుగుతుంది. మరి ఇవాళ సామాజిక సేవలో యువత ముందుండాలి, వ్యక్తులు ముందుండాలి, ప్రజలు ముందుండాలని చెప్పి అనేక సార్లు అనేక విషయాల్లో చెప్పడం జరిగింది. మరి దాన్నే ముందుకు తీసుకుపోవాలని చెప్పి ఈరోజు సామాజిక బాధ్యతను భుజాన వేసుకొని వీళ్లకు ఈ చిన్ని సహాయాన్ని అందించడం జరుగుతుంది. కాబట్టి ఇంకగిట మరి కొంత మాత్రమే మా దగ్గర ఉన్నందువల్ల 20 మందికి మాత్రమే ఇస్తున్నాం. మిగిలిన వాళ్ళు ఎవరైనా దాతలు ముందుకొచ్చి మరికొంతమంది గిట సహాయం చేస్తే బాగుంటుందని చెప్పి వేడుకుంటా ఉన్నాను. మరొకసారి అందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇటువంటి అవకాశాన్ని మా దృష్టికి తీసుకొచ్చినటువంటి రాజేందర్ అన్న గారికి, ఈనాడు స్టాఫ్ రిపోర్టర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. నమస్కారం. ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం దేవస్థానం ఈవో రామారావు పర్యాటక బోటును ప్రారంభించారు. కార్తీక మాసంను పురస్కరించుకొని అధిక సంఖ్యలో వచ్చే భక్తుల కోసం డ్యాం వరకు పర్యాటక బోటుని ప్రారంభించామని, కరోనా నిబంధనల మేరకు అందరూ మాస్కులు వాడాలని తెలియజేశారు. Thank you.
తూర్పు గోదావరి జిల్లా పార్వతీపురం పట్టణంలో వేలాది జనసందోహం నడుమ ఆఖరి రోజు అయిన పదవ రోజు పాదయాత్రను ఎమ్మెల్యే అలజంగి జోగారావు అధ్యక్షతన ప్రారంభించారు. ఈ పాదయాత్రలో నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని గ్రామాల నుంచి పట్టణం నుంచి కలిసి వేలాదిగా వైసీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. గోబెల్స్ ప్రచారంతో బీజేపీ ఎదగాలని చూస్తుందన్న మంత్రి హరీష్ రావు పటాచెరులో బూత్ స్థాయి కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న మంత్రి. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలో పలు అభివృద్ధి పనులు ప్రారంభించిన ఎంపీ వెంకటేష్ నేత. వరంగల్ రూరల్ వర్ధన్నపేట మండలంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే ఆరూరి రమేష్. ప్రజల జీవన ప్రమాణాలు పెంచేందుకు ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారన్న ఎమ్మెల్యే కేపీ వివేకానంద. కూకట్పల్లి కేపీహెచ్బీ కాలనీలో భారీ అగ్ని ప్రమాదం, మంటల్లో చిక్కుకున్న హార్డ్వేర్ షాప్, భారీ ఎత్తున ఆస్తి నష్టం. ఇది వాల్టి బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తున్నాండి బీసీ.